తెలంగాణలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతోంది లైవ్ చూద్దాం మిత్రులు పాశం యాదగిరి గారు సిపిఐ నాయకులు నారాయణ గారు ఇన్నారెడ్డి గారు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నారు నిరుపరెడ్డి న్యాయవాది గారు అదే విధంగా అనేక మంది మా మిత్రులు విఠల్ గారు మరి కొరి రమేష్ గారు మధుసూదన్ గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ సమావేశం లోపల ఎంతో మంది మిత్రులు పరిచయం అందరి పేర్లు తీసుకోవడం సాధ్యం కాదు ఇక్కడ అయితే మొట్టమొదట నేను పాశం యాదగిరి గారిని అదే విధంగా మా యొక్క ఇన్నారెడ్డి గారిని నిరూప్ రెడ్డి గారిని మీరందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా వాళ్ళు చేస్తున్న కృషికి ఎందుకంటే సమాజంలో హృదయం ఉన్న వాళ్ళు కావాలా మనసు ఉన్న వాళ్ళు కావాలా ఆ మనసులో పేదల పట్ల కాస దయ ఉన్న వాళ్ళు కావాలా పేదల్ని మోసం చేసే వాళ్ళు కావద్దు మాకు వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని చాతనైనంత వాళ్ళు ఒక కృషి చేస్తున్నారు కాబట్టి ఏమీ ఆశించకుండా వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి నిజంగానే వాళ్ళే దైవ స్వరూపులు నేను వాళ్ళని హృదయపూర్వక అభినందిస్తున్నాను వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు మిత్రులారా ఈ యొక్క భూ సమస్య ఎంత తీవ్రమైందో నాకు కూడా కొన్ని అనుభవాలు తెలుసు ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఆదివాసీలు వచ్చి చెప్పినారు రాజనాయక్ మఠంపల్లి వారు కూడా మాట్లాడడం జరిగిందన్నారు వీళ్ళందరి యొక్క సమస్యలు నేను వింటా ఉన్నా మఠంపల్లిలో ఇంకోటి జరిగింది ఏంటంటే నాకు తెలిసినటువంటి వార్త ప్రకారంగా రవీందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ పెద్ద పెద్ద మనుషుల్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి రిజిస్టర్ డాక్యుమెంట్ రాసుకున్నాడు పటంపల్లిలో జరిగినటువంటి వార్త ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లను క్యాన్సిల్ చేసేటటువంటి యొక్క న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఆ కేసు లోపల అట్లనే ఇప్పుడు ఇందాక మొన్న ఒక అక్క వచ్చి చెప్పింది ఏంటంటే ఆర్డీఓ ఆఫీస్లో ఆమెకు అనుకూలంగా కేసు అయిన తర్వాత మళ్ళీ జాయింట్ కలెక్టర్లో ఆమెకు వ్యతిరేకంగా కేసు జరిగిందని చెప్పేసి ఆ అక్క మనకు చెప్పడం అనేది జరిగింది అన్నట్టు గంగా చెప్పినప్పుడు ఇక్కడ ఏంటంటే జాయింట్ కలెక్టర్ ఇప్పుడు ఆర్డీఓ ఆర్డర్ కాపీ ఉంది ఇక్కడ సరే మొత్తం చదవలేదు నేను కానీ ఆర్డీఓ ఆర్డర్ కాపీ ఇక్కడ ఉంది జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కాపీ లేదు ఇక్కడ ఆ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ మీద మనం హైకోర్టులో రివిజన్ కానీ లేకపోతే రిట్ పిటిషన్ కానీ ఏది వేయాలి ఆలోచించి ఇప్పుడు మన అడ్వకేట్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు ఈ అడ్వకేట్స్ మంచి సలహా తీసుకొని వాళ్ళ ద్వారా మీరు కేసు వేసుకోండి తర్వాత ఈ అనేక సమస్యలలో ముఖ్యంగా నాకు చాలా బాధ కలిగినటువంటి సంఘటనలు ఏంటంటే నయీం బాధితుల యొక్క సమస్య అన్నట్టు ఎంతోమంది దౌర్జన్యంగా బెదిరించి చంపుతామని చెప్పి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పాయింట్ ఆఫ్ గన్ పెట్టి వాళ్ళ యొక్క భూముల్ని ఆస్తుల్ని ఆక్రమించుకున్నటువంటి రౌడీలు గుండాలు చాలామంది ఒక పరిస్థితి ఇవాళ నేను అడుగుతున్నా మన తెలంగాణ మనకు వచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు వచ్చారు అయ్యా కేసీఆర్ గారు ఎంతమంది నయీం బాధితులకు మీరు వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇప్పించారు ఎంతమందికి ఇప్పించారు చెప్పండి ఎంతమందికి ఇప్పించారు ఎంతమంది ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించారు ఆ రోజు పేపర్లో చూస్తే ఏంటంటే కౌంటింగ్ మిషన్స్ తీసుకెళ్లారట వాళ్ళ ఇంట్లో డబ్బులు కౌంట్ చేయడానికి కౌంటింగ్ మిషన్ నయీం ఇంట్లో కౌంట్ చేయడానికి మూడు రోజులు కౌంటింగ్ మిషన్తో చేసిన తర్వాత ఇవాళ బయటకు చెప్పినటువంటి లెక్క ఎంతనో మీ అందరికీ తెలుసు ఇవాళ అంటే ఎలాంటి పరిపాలన జరుగుతోంది ఎలాంటి వాళ్ళు అధికారం లోపల ఉంటున్నారు వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనే విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నారు ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే మరి ఒక ఆయన పెద్ద ఫిలిం సిటీ కట్టించాడు ఇక్కడ అందులో మరి విజయవాడ రోడ్ అంతా ఆక్రమించుకున్నాడు ఆయన నేను 600 నాగళ్ళు పెట్టి
లక్ష నాగాలు పెట్టి ఆ రామోజీ ఫిలిం సిటీ దున్నిస్తాన మనిషి మరి వాళ్ళ ఏ ముఖం పెట్టుకొని మళ్ళా రామోజీ ఫిలిం సిటీకి పోయారు, అక్కడ ఏం జరిగింది అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ఇది మొట్టమొదటి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని బిల్డింగ్స్లో కూలగొట్టడానికి మున్సిపాలిటీ సిబ్బందిని పంపించాడు, కొన్ని చోట్ల జరిగింది కూడా. మళ్ళీ 4-5 రోజుల తర్వాత ఏం జరిగిందో మాకు అర్థమవుతలేదు, ఒక్క కూడా యాక్షన్ లేదు. ఇక్కడ మరి నిరూపరెడ్డి గారు చెప్పినట్టు ఏంటంటే ఆ స్పెషల్ కోర్టు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టును కూడా రద్దు చేసేసిన. ఇక్కడ కోర్టు కూడా లేదు, స్పెషల్ కోర్టు లేదు, యాక్ట్ ఉంటే ఉండిండొచ్చు కానీ ఎందుకు యాక్ట్ ఉంది, ఏం చేస్తుంది అక్కడ కోర్టు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి. సరే, ఏదేమైనా ఇవాళ నేను మీ అందరితో ఒక రెండు విషయాలు మీకు ప్రస్తావించదలుచుకున్నా. రెండు విషయాలు, ఆదిలాబాద్ జిల్లా మాది జల్లారం ప్రాంతం, అక్కడ కొంతమంది దొరలకు సంబంధించినటువంటి మనుషులు, అంటే ఆ దొర వాళ్ళ తమ్ముడు కూడా అప్పుడు ఇక్కడ మినిస్టర్గా ఉండే, అందులో దళితులకు సంబంధించినటువంటి ఒక 30 ఎకరాల భూమి ఆక్రమించుకున్నారు వాళ్ళు. అప్పుడు నేను చదువుతున్నా స్టూడెంట్ను, ఆ గ్రామాల్లో అక్కడ ఉండే విద్యార్థుల ద్వారా విషయాలు తెలుసుకొని మేము ఆ గ్రామాలకు వెళ్ళి ఆ ప్రజలందరినీ కూడా ఒక రకంగా చైతన్యవంతులను చేసి వాళ్ళ ద్వారా మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ తెప్పించినాం. అప్పుడు ఆర్కేఆర్ గుణేలా గారు అని చాలా మంచి కలెక్టర్, ఇప్పుడు ఉన్నారు ఆయన, చాలా పెద్ద ఆయన, అందులో ఆయన మాకు కలెక్టర్గా ఉండే. ఆయన రికార్డ్ అంతా తీయించి ఆయన పరిశోధన చేసి ఇది భూమి వీళ్ళదే అని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆ భూస్వాముల మనుషులు వెళ్ళి కోర్టులో సివిల్ కోర్టులో కేసేసి దళితుల మీదనే ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. వారు పంట రెడీ ఉంది, మనం వేసేటువంటి పంటకు రెడీ ఉంది. వాళ్ళందరూ ఏటు ముఖాలు పెట్టుకొని మా దగ్గరికి వస్తే అప్పుడు మేమేం చేస్తామంటే కలెక్టర్ దగ్గరికి పోతే కుమార్ కోర్టు ఆర్డర్ మేమేం చేయాలన్నాడు. దాని ఎస్పీ దగ్గరికి వీళ్ళు మాట్లాడితే ఏం చేయాలండి, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా, మనం ఎట్లా మీకు హెల్ప్ చేయగలుగుతామని చెప్పారు. రాత్రికి రాత్రి ఒక డిసిషన్ తీసుకున్నామండి, రాత్రికి రాత్రి ఒక డిసిషన్ ఏం తీసుకున్నామంటే మొత్తం భూమి పంట కోసుకుందామని చెప్పేసి 30 ఎకరాలు ఉన్నటువంటి ఒక వరి పంటను ఒకే రాత్రి మొత్తం కోసేసినారు. టోటల్ మొత్తం తెల్లారి వీళ్ళని అరెస్ట్ చేసినారు కొంతమందిని. నేను కలెక్టర్ దగ్గర కూర్చుండి కలెక్టర్ గారితో మాట్లాడి మీ ఈ ల్యాండ్ మాది అని చెప్పేటటువంటి ప్రొసీడింగ్స్ అవుతుందో మీరు తయారు చేసినారు కదా, అది మాకు అర్జెంటుగా ఇవ్వండి అని చెప్తే ఆయన ఆర్డీఓకి ఫోన్ చేసి చెప్పినాడు. అప్పటికప్పుడు ఈ ల్యాండ్ భూమి ఎవరిది అనేటటువంటి ఒక హక్కు మాది అనేటటువంటి ఒక ప్రొసీడింగ్ తీసుకొస్తే అది తీసుకొని నేను కోర్టుకు వెళ్ళి అప్పటికప్పుడు మేము అరుగు చేస్తే 24 దొరలు పట్టించినటువంటి ఒక మనుషుల్ని 24 గంటల్లో మేము విడిపించినాం. 24 అవర్స్ లోపల వ్యక్తి అంటే ఆ రోజుల్లో ఇంకా చాలామందికి తెలియదు అక్కడ పరిస్థితి. అందులో 1969-70 ప్రాంతం లోపల ఆ దొరల ఇంటి ముందాటికెళ్ళి గడి ముందాటికెళ్ళి చెప్పులు తోడుకొని కూడా పోయే అధికారం ఎవరు, నో చెప్పులు తోడుకున్న పోయే పరిస్థితులు. అలాంటి దొరలకు వ్యతిరేకంగా ఎప్పుడైతే ఒక 20 మంది రిలీజ్ అయినారో 5,000 మంది ప్రొసిషన్ తీసినారు ఆ రోజు. 5,000 మంది ప్రొసిషన్ తీసినారు, అదే దొరల గడిల ముందాటికెళ్ళి దొరల దౌర్జన్యం నశించారని చెప్పేసినటువంటి ఒక ప్రొసిషన్ తీయడం అనేటటువంటిది ఒక పెద్ద మార్పు ఆ ఏరియాలో తీసుకొచ్చిద్దరు.